హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చి పన్నీరు చెన్నా మసాలా కర్రీ. రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా టేస్ట్ కూడా సింపుల్ ఈజీ అనిపిస్తుంది. మనం ఒక కుక్కర్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకొని కుక్కర్ హీట్ అయ్యాక తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా కాగాక దాంట్లో మసాలా స్పైసెస్ వేసుకోవాలి. స్పైసెస్ వేసుకొని పట్టా, లవంగ, బిర్యానీ ఆకు, షాజీర వేసుకొని అవి బాగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ చిల్లీ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకున్న తర్వాత గోల్డ్ కలర్, గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ అంటూ బ్రౌన్ కలర్ వచ్చి పచ్చిమిరపకాయ చేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటోస్ చాప్ చేసుకొని అది దాంట్లో యాడ్ చేసుకొని అది పచ్చి స్మెల్ పొందిన బాగా యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం బాగా ఎక్కువ మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని, పెరుగు ఎందుకంటే కొంచెం గ్రేట్ దానికి పెరుగు వేసుకున్న ఆ పెరుగులో వచ్చే వాటర్ కూడా ఫుల్ డ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అవి ఆయిల్లో బాగా మసాలాలన్నీ ఫ్రై అయితే కర్రీ చాలా బాగుంటుంది. పచ్చి స్మెల్ వచ్చిందంటే మసాలా ఎప్పుడైతే బాగా ఫ్రై అవుతాయో అప్పుడు కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా మిక్సీ పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇప్పుడు 1 కప్పు చెన్న సోక్ చేసి పెట్టుకుంటాం. సోక్ చేసిన చెన్న యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని 1 కప్ పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ చేస్తే ఉప్పు కూడా సరిపోకపోతే కొంచెం చూసుకొని యాడ్ చేసుకొని 1 హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ వచ్చే 2 పీసెస్ వస్తే కర్రీ రెడీ అవుతుందండి. కర్రీ చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ విజిల్ ఆగిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే సర్వింగ్ బౌల్లోకి కర్రీ తీసుకోవాలండి. చాలా బాగా వచ్చిందండి కర్రీ. ఫస్ట్ టైం మేము చపాతీలో ట్రై చేస్తామండి, చాలా బాగుంది. కొంచెం పచ్చి ఆనియన్స్ వేసుకొని కొంచెం లెమన్ పెట్టుకొని చపాతీలోకి తింటే చాలా టేస్టీగా ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.